గురువు అనుగ్రహం కోసం చేయాల్సిన సాధన ఏమిటి మనసుని కలుషితం చేసే కోరికలే కాదు అనవసరంగా దొరలే చిన్న మాట కూడా మనల్ని బాహ్యముఖం చేసి శాంతిని దూరం చేస్తుంది అందుకే సాధకులు స్నేహితులు బంధువులతో కూడా మితంగానే ఉండాలి ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి సాత్వికత లేని వారి సహచర్యాన్ని లౌకిక విషయాసక్తిని సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి ఎంతమందిలో ఉన్న దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం మనసు అంతర్ముఖం కావడం అంటే ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలబడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్థం గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గాని ఇది సాధ్యం కాదు